వివాహం జీవితంలో ఒక్కసారే వచ్చే మధుర ఘట్టం. అందుకే గుర్తుండిపోయేలా అట్టహాసంగా పెళ్లితంతు జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. పేదవాడు తన స్తోమతకు తగ్గట్లు కాబోయే సతి మెడలో చిన్న పసుపు కొమ్మును తాళిగా కట్టి మురిసిపోతాడు. అయితే ఓ వరుడు చేసిన చిలిపి పనికి వివాహమే రద్దు చేస్తుంది ఓ పెళ్లి కూతురు. ముహూర్తం సమయానికి వరుడు మద్యం తాగి వధువుపై సింధూరం చల్లాడు. దీంతో చెర్రెత్తుకొచ్చిన నవవధువు మండపంలోనే పెళ్లి నిరాకరించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. మీర్జాపూర్ జిల్లా మాణిక్పూర్లో పెళ్లి వేడుక కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. వధూవరులు బంధుమిత్రులతో కలిసి ఊరేగింపుగా చేరుకున్నారు. పెళ్లికి ముందు చేయాల్సిన పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో తాగిన మైకంలో పెళ్లి కుమారుడు వధువుకు సింధూరం పెట్టలేకపోయాడు. అంతేకాకుండా ఆమెపై వికిలిగా సింధూరం చల్లాడు. ఆపే ప్రయత్నం చేయటంతో వధువుపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆ యువతి పెళ్లికి నిరాకరించింది. అనంతరం ఇరు వర్గాల వారు పోలీసులను ఆశ్రయించారు. వివాహ ఖర్చులు తిరిగి చెల్లించటానికి వరుడి కుటుంబం అంగీకరించింది. దీంతో మూడు ముళ్ళు పడకుండానే పెళ్లి రద్దయింది.